ప్రపంచంలో తిరుగుబాట్ల గురించి చర్చలు జరిగినప్పుడు ఆ ఏముందిలే అనుకుంటాం. కానీ మన కళ్ళు ఎదురుగుండా కూడా ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు తిరుగుబాటుదారుల చేతుల్లోనే ఉండే, మన దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీలు మావోయిస్టుల చేతుల్లోనే ఉండే, అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు ఏర్పాటువాద పార్టీల చేతుల్లోనే ఉండే. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం ఏంటి అన్నటువంటిది. అంటే తిరుగుబాటులని మనం లైట్ తీసుకుంటే మన కళ్ళ ముందే మన కాళ్ళ దగ్గరనే మారిపోతూ ఉంటుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది తిరుగుబాటు, ఆఫ్ఘనిస్తాన్లో గతంలో తాలిబన్లు చేసింది, ఉగ్రవాదుల చేతుల్లోకి దేశం వెళ్ళింది. అలాగే పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం పూర్తి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇదే సందర్భంలో హౌతీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పెడుతున్నటువంటి అందే, యెమెన్ ఫోర్సెస్ని 96 మంది సైనికుల్ని చంపేశారు హౌతీ రెబల్స్. దీంతో దాదాపుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్ట్స్ని స్వాధీనం చేసుకున్నారు. క్లాషెస్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆన్ సెవరల్ ఫ్రంట్స్ ఇన్ ద మారిబ్ ఏరియా ఆన్ వెన్స్డే అండ్ థర్స్డే కిల్డ్ 36 లాయలిస్ట్ ట్రూప్స్ అండ్ 60 రెబల్స్. మొత్తం 96 మంది చచ్చిపోయారు. ఇందులో రెబల్స్ 60 మంది, 36 మంది ప్రభుత్వ అనుకూలులు చనిపోయారు. ఇది క్రమంగా పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది అర్థం కాకుండా ఉంది. క్రమంగా హెవీ ఫైటింగ్ నియర్ ద యెమెని సిటీ ఆఫ్ మారిబ్ హ్యాస్ కిల్డ్ 96 కంబాటెంట్స్ ఓవర్ ద పాస్ట్ టూ డేస్ యాజ్ ద హౌతీ రెబల్స్ హ్యావ్ స్టెప్డ్ అప్ దేర్ అఫెన్సివ్ ఆన్ ద గవర్నమెంట్స్ లాస్ట్ నార్దర్న్ టోహోల్డ్. ఇది అక్కడ ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడానికి, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి తిరుగుబాటు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మరి ఎక్కడికి పోతుందో చూడాలి.